తెలంగాణలో అధికారమే లక్ష్యంగా హస్తం పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. తమదైన రీతిలో ముందుకు సాగుతూ గెలుదిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆ పార్టీకి కలిసి వస్తున్నాయి. తాజా పరిణామాలతో బీజేపీలో కొందరు సంతృప్తిగా ఉన్నా మరికొందరు మాత్రం అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే వారిని కమలం నుంచి బయటకు తీసుకువచ్చి కాంగ్రెస్ కండువా కప్పే ఆలోచన చేస్తోంది. ఈ దిశగా రేవంత్ ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారు. వాటిలో చాలా వరకు సక్సెస్ అయినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ ని వీడి వెళ్లిన వారిని తిరిగి హస్తం గుటికి చేర్చడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మాజీ ఎంపీలు కొండ విశ్వేశ్వరరెడ్డి, వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జితేందర్ రెడ్డి, అలాగే విజయశాంతి వంటి వారిపై గురి పెట్టినట్టు తెలుస్తోంది. ఈటలపై కూడా ఫోకస్ పెట్టిన ఆయనకి ఇప్పుడు కమలంలో కీలక పదవి దక్కడంతో ఆయన ఇప్పుడు ఆ పార్టీని విడే ఛాన్స్ లేదు. అందుకే మిగతా వారిపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. అలాగే ఉమ్మడి 10 జిల్లాలలో బలమైన నేతలని హస్తం గుటికి చేర్చేలా ప్రణాళికలు రచిస్తోంది. అందుకు సంబంధించి నేతల లిస్టు కూడా రెడీ అయినట్టు ప్రచారం సాగుతోంది. వారితో సంప్రదింపులు పూర్తయ్యాక వరుసగా చేరికల కార్యక్రమాలు ఉండొచ్చని తెలుస్తోంది. వారానికి ఒక జిల్లాలో సభ నిర్వహిస్తూ చేరికలు ఉండేలా చేయాలని చేయి పార్టీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. అలా చేయడం ద్వారా కాంగ్రెస్ లో వచ్చిన జోష్ తగ్గకుండా ఎన్నికలకి సమయత్తం అవడానికి ఉపయోగపడుతుందనేది కాంగ్రెస్ నేతల వ్యూహంగా తెలుస్తోంది. ఇప్పటి నుంచే చేరికల్ని వేగవంతం చేసి త్వరలో కాంగ్రెస్ కండువా కప్పేలా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా కొండ విశ్వేశ్వరరెడ్డి, వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జితేందర్ రెడ్డి హస్తం గుటికి చేరేలా ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని చర్చలు సక్సెస్ అయితే వారంతా కాంగ్రెస్ కండువా కప్పుకునే ఛాన్స్ ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. మరి కమలం కొత్త సారథి కిషన్ రెడ్డి పార్టీని ఎలా నడిపిస్తారు, కీలక నేతలతో ఎలా వ్యవహరిస్తారు అనేది ఆయా నేతలు పార్టీ మారతారా కంటిన్యూ చేస్తారా అనేది నిర్ణయించనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.